కోరేషు రాజులను జయించవలసిన వాడుగా ఉన్నాడు. ఎంతగానో కోరేషు దేవుని కొరకు నిలబడవలసిన వాడుగా ఉన్నాడు. ఈ కోరేషుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఎలాంటి అడ్డులు ఎదురు కాకుండా అతడు వెళ్ళుచున్నప్పుడు ఏ తలుపు కూడా, ఏ ద్వారము కూడా మూయబడకుండా అతని మార్గాలన్నీ కూడా సరళము చేసి అతని కొరకు ద్వారములు తెరిచి ఉంచాలి అని ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం. తలుపులు అడ్డుగా ఉండకూడదు, తలుపులు ఆటంకంగా ఉండకూడదు, అతని ఎదుట తలుపులు తీయబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అతడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరి మీదకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, అతని ఎదుట ఏ తలుపు కూడా మూయబడి ఉండకూడదు, ద్వారాలు తెరవబడి ఉండాలి. ఇప్పుడు ఆ కార్యాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు. కోరేషు ఎక్కడికి వెళ్ళినా అతనికి అడ్డుగా లేకుండా నేను ద్వారములు తెరుస్తాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా ఉండునట్లు నేను తలుపులు తీస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కోరేష్తో. ప్రభునని పేర లేఖన భాగాలు మనం పరిశీలన చేస్తే ఎవరి విషయములో దేవుడు తలుపులు తెరుస్తాడు, ఎవరి విషయములో ద్వారాలు తెరవబడతాయి, పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఏమిటి కారణం అంటే తలుపు వేయబడింది, అవకాశం లేదు, లోపలికి రానివ్వటం లేదు, పని చేయటం లేదు, నాకు సంతకం పెట్టటం లేదు, లేకపోతే నా మాట వింటం లేదు, ఇలాగ ఎన్నో రకరకాలైనటువంటి మాటలు మనం చెప్తూ ఉంటాం. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు పేర ఈ లేఖన భాగాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే సత్యమును ఆచరించు నీతి గల జనులు ప్రవేశించునట్లు ద్వారములు తీయుడి అని అంటాడు. ద్వారములు తెరవండి, సత్యమును ఆచరించి నీతిగా ఉండేటువంటి వారి ఎదుట ద్వారములు తీయబడతాయి. కోరేషుని గురించి మనం ముందుగానే ధ్యానించాం. కోరేషు నీతిని జరిగించువాడని, అతడు నీతిని అనుసరించువాడని దేవుని వాక్యములో మనము ధ్యానించాం ముందుగానే. కనుక కోరేషు నీతిమంతుడు గనుక, కోరేషు నీతిని జరిగించువాడు గనుక, కోరేషు సత్యమును ఆచరించేవాడు గనుక ఇప్పుడు దేవుడు అతని ఎదుట ద్వారములు తెరుస్తూ ఉన్నాడు. కనుక నీతి గల వారి ఎదుట దేవుడు ద్వారాలు తెరుస్తాడు, సత్యమును అనుసరించేవారి ఎదుట దేవుడు ద్వారాలు తెరుస్తాడు. కనుక ఇప్పుడు కోరేషు విషయములో దేవుడు ఎందుకు ఈ వాగ్దానం చేస్తున్నాడు అని అంటే, అతని ఎదుట ద్వారములు వేయబడకుండా నేను తలుపులు తీసేదను అని చెప్పి ఎందుకు వాగ్దానం చేస్తున్నాడంటే, కోరేషు నీతిమంతుడుగా ఉన్నాడు, సత్యమును అనుసరించేవాడుగా ఉన్నాడు, కనుక నీతిమంతుల ఎదుట ద్వారాలు తెరవబడతాయి,
సత్యమును అనుసరించే వారి ఎదుట ద్వారాలు తెరవబడతాయి. కనుక ద్వారములు తెరవబడినప్పుడు మన కార్యాలు సఫలమవుతాయి. మనం అనుకున్నది జరుగుతుంది అని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునందు పేర దేవుడు కోరేషు ఎదుట ద్వారాలు తెరిచాడు. అతని సత్యమును బట్టి, అతని నీతిని బట్టి, అతడు దేవునికి లోబడి అతడు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఎంతగానో కోరేషుకి ఏ అడ్డు ఉండకూడదని, ఏ ఆటంకం ఉండకూడదని, ఎటు వెళ్ళినా ఏ తలుపులు కూడా మూయబడకూడదని అతడు ఇప్పుడు తీయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఎదుట దేవుడు ఆ తలుపులు తీయాలి. నీ ఎదుట ఆ ద్వారాలు దేవుడు తెరవాలి. నీ ఎదుట దేవుడు తలుపులు తెరవగా దాన్ని మూయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లేఖన భాగంలో నుండి మనం పరిశీలన చేస్తే పేర అపోస్తల కార్యగ్రంథం 12:16 చదువుదాం. అపోస్తల కార్యగ్రంథం 12:16 పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపులు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునని పేర మనం ఈ లేఖనాలను పరిశీలన చేస్తే పేతురు చెరసాల్లో నుండి విడుదల పొందాడు. పేతురు ఎదుట దేవుడు తలుపులు తెరచాడు. పేతురు ఎదుట ఇనుప గవిని కూడా అది తెరవబడింది. దానికి అదే తెరుచుకుంది. ఆ తలుపును తీసిన వాడు దేవుడే. అక్కడ తలుపు తీయబడింది. చెరసాల నుండి విడుదల పొందాడు. సంఘము కూడుకొని ఉన్న చోటికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు వారు తలుపులు తీసి అతని చూసి విభ్రాంతి నొందారు. ఇతడు ఎలా వచ్చాడు? ఇతని ఎదుట ఎవరు తలుపులు తెరిచారు? ఇతని బంధకాలు ఎవరు తీశారు? ఎలా పేతురు చెరసాల నుండి రాగలిగాడు అని చెప్పి అతని చూసి ఎంతగానో విభ్రాంతి నొందారు. కనుక ప్రభునందు పేర దేవుడే తలుపు తెరిచాడు. ఆ చెరసాల తలుపును తెరిచిన వాడు, ఆ ఇనుప గవిని తెరిచిన వాడు దేవుడే. ఆ తలుపును తెరిచాడు గనుక పేతురు ఆ చెరసాల నుండి బయటకు రాగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తల కార్యగ్రంథం 16:27 మనం చదువుదాం. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరి అని అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. చాలు. ప్రభునని పేర చెరసాలలో పౌలు సీలలు ఉన్నారు. వారు పాటలు పాడి దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈ లోపల మహా భూకంపం అక్కడ కలిగింది. ఆ భూకంపం కలిగినప్పుడు దీపాలు ఆరిపోయాయి, సంకెళ్ళు విడిపోయాయి, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. ఇప్పుడు ఈ చెరసాల నాయకుడు మేల్కొని చూసేసరికి, తలుపులన్నీ కూడా తెరుచుకొని ఉండేసరికి ఎంతగానో భయపడిపోయి ఖైదీలందరూ కూడా తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటారని అనుకొని అప్పుడు తనకు తానే హాని చేసుకోవటానికి కత్తి దూశాడు. కనుక ప్రభునని పేర ఆ తలుపులు తెరవబడ్డాయి. పౌలు సీలలు ఉన్నటువంటి చెరసాల తలుపులు తీయబడ్డాయి. అవి తెరవబడ్డాయి. దేవుడే భూకంపాన్ని కలుగు చేసి ఆ తలుపులు తెరిచాడు. కానీ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. అలాగూ పారిపోనందున అందువలన ఆ చెరసాల నాయకుడు వారి యొక్క మరి నిరీక్షణ బట్టి, వారికున్న నమ్మకాన్ని బట్టి, వారికున్న ధైర్యాన్ని బట్టి చెరసాల నాయకుడు కూడా రక్షణ పొందినట్లుగా
దేవుని వాక్యంలో మనం చూస్తాం. పేతురు ఎదుట తలుపు తెరిచాడు, పౌలు శీలలు ఎదుట తలుపులు తెరిచాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభునన్ పేర తన భక్తుల ఎదుట దేవుడు తలుపులు తెరుస్తాడు. నీతిని అనుసరించే వారి ఎదుట, సత్యమును జరిగించే వారి ఎదుట దేవుడు తలుపులు తెరుస్తాడు. ఆయన తలుపులు తెరిస్తే ఆ తలుపులు ఎవరు కూడా వెయ్యలేరు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథం 3:8 చదువుదాం. ఇదిగో నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను. నేను స్తోత్రం చెప్పను గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను అని అంటున్నాడు. ఏమండి, ప్రభు ఎఫెసి సంఘం అనేది ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘం యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. ముందు ఏమంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్నది శక్తి కొంచెమే ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. నేను స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నీకు శక్తి కొంచెమే ఉంది, అయినా సరే నీవు నా వాక్యమును గైకొన్నావు. అంత మాత్రమే కాదు, నా నామమును ఎరుగననలేదు, నా నామమును ఎరుగననలేదు. కనుక ఇదిగో నీ ఎదుట నేను తలుపులు తీసి ఉన్నాను, దాన్ని ఎవడ కూడా వేయలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నన్ను పేర ఫిలదెల్ఫియా సంఘం ఎదుట దేవుడు తలుపులు తెరిచి ఉన్నాడు. శక్తి కొంచెమైనను వాక్యాన్ని గైకున్న సంఘం దేవుని నామమును ఎరుగననలేని సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అలాంటి సంఘము ఎదుట దేవుడు తలుపులు తెరిచాడు. కనుక వాక్యము గైకొనేవారు ఎదుట, యేసు నామమును ఎరిగిన వారి ఎదుట శక్తి కొంచెమైనను దేవుని కొరకు నిలిచి దేవుని కొరకు ముందుకు నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి అనుభవం ఎవరికి ఉంటుందో వారి ఎదుట దేవుడు తలుపు తెరుస్తాడు. ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరచి ఉన్నాను అని అన్నాడు. నీ ఎదుట తలుపు తెరచాను. ఆ సంఘం ఎదుట దేవుడు తలుపు తెరచాడు. కనుక ప్రభునందు పేర దేవుడు తన భక్తుల ఎదుట తలుపులు తెరుస్తాడు. ఏ ఆశీర్వాదము కావాలి, ఏ దీవెన కావాలి, ఏ అవసరత తీరాలి, ఏ కార్యము నీ పట్ల జరగాలి, ఇదిగో దేవుడు నీకు కృప చూపి నీకు మేలు చేసి వాక్యము గైకొంటున్న నీ ఎదుట, దేవుని నామమును ఎరిగి ఉన్న నీ ఎదుట, సత్యమును అనుసరించుచున్న నీ ఎదుట, నీతిని గైకొంటున్న నీ ఎదుట దేవుడు తలుపు తెరుస్తాడు. ఆయన తలుపు తెరిస్తే ఆ తలుపుకి ఎవరు కూడా వేయలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇలాగ దేవుడు మన ఎదుట తలుపులు తెరవాలి. ఎన్నో విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో పరిచారు, ఎన్నో సమస్యలతో వచ్చారు, ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులతో దేవుని సన్నిధికి వచ్చారు. ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి, దేవుడు నీ విజ్ఞాపన ఆలకించాలి, దేవుడు నీ ప్రార్థనకు జవాబు దయచేయాలి.
ఇదిగో దేవుడిని ఎదుట తలుపులు తెరవాలి. నీవు దేవుని యొక్క సన్నిధిలో నీవు కన్నులారా కార్యము చూచినట్లుగా, మేలు పొందునట్లుగా, ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా దేవుడిని ఎదుట తలుపులు తెరవాలి. కనుక దేవుడిని ఎదుట తలుపులు తెరుచున్నట్లుగా నీవు దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని నామాన్ని ఎరిగి ఉండాలి, సత్యమును అనుసరించాలి, నీతిని జరిగించాలి. ఈ కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు మన ఎదుట తలుపులు తెరుస్తాడు. స్తోత్రం చెప్పండి. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన ఆయన మన ఎదుట తలుపులు తెరుస్తున్నాడు. ఆయన తలుపులు తెరిచినప్పుడు ఎవడు కూడా ఆ తలుపులు వేయలేడు. కోరేషు యొక్క నీతిని బట్టి, కోరేషు యొక్క సత్యమును బట్టి, కోరేషు దేవుని నామమును ఎరిగిన రీతిని బట్టి, ఆయన నామములో ప్రార్థన చేస్తున్న విధానం బట్టి, దేవుని వాక్యమును ఎరిగిన వాడుగా ఉన్న విధానం బట్టి కోరేషు ఎదుట దేవుడు తలుపులు తెరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోరేషు ఎదుట తలుపులు తెరిచిన దేవుడు, దేవుడు నీ పట్ల కూడా, నీ ఎదుట కూడా దేవుడు తలుపులు తెరుచునుగాక. ఏ ద్వారాలు మూయబడినట్టుగా ఉన్నాయో, ఏ తలుపులు వేయబడినట్టుగా ఉన్నాయో, ఎంత ప్రార్థిస్తున్నా, ఎంత కన్నీరు కారుస్తున్నా, ఎంత ప్రయాస పడుతున్నా, ఎన్నిసార్లు వెళుతున్నా, తెరవబడని తలుపులు ఏమైతే ఉన్నాయో, ఈ మధ్యాహ్న సమయంలో నజరేయుడైన యేసు నీ ఎదుట ఆ తలుపులు తెరుచునుగాక. హల్లెలూయా. అద్భుత కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించునుగాక. హల్లెలూయా. అయితే ఆ దేవుడు నీ ఎదుట తలుపులు తెరవాలి అని అంటే ముందుగా నీవు కూడా తలుపులు తెరవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందు ఆయన తలుపులు తెరవాలంటే ముందు మనము తలుపులు తెరవాలి. ఒక అన్యుడైనటువంటి కోరేషు దేవుని మాట వినగానే తన హృదయపు తలుపులు తెరిచాడు, దేవుని చేర్చుకున్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు. కనుక దేవుడు ముందు తలుపులు తెరవాలంటే ఆయనకంటే ముందు మనం తెరవాలి తలుపులు. స్తోత్రం. హల్లెలూయా. మనం ముందు తలుపులు తెరవాలి. దేవుని వాక్యం మనం పరిశీలన చేస్తే పేర ప్రకటన గ్రంథం 3:20 ఇప్పుడు చదవండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును
భోజనము చేయుదము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా.